లాక్డౌన్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా బైక్పై తరలిస్తున్న గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లంను పోలీసులు పట్టుకున్నారు. ఎల్లం బజార్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాప్లో మద్యం బాటిళ్లను పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ మద్దూరు మండలం కూటిగల్ తండాకు చెందిన ధరావత్ దేవేందర్, ధరావత్ తరుణ్లు బైక్పై గుడుంబా తయారీ కోసం 150 కిలోల బెల్లాన్ని కొండాపూర్లో కొనుగోలు చేసి తీసుకువెళ్తుండగా పక్క సమాచారంతో ఎస్ఐ సుధాకర్ సిబ్బందితో వీరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. బైక్తో పాటు 150 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. అలాగే హుస్నాబాద్ ఎల్లం బజార్లో అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మార్కా శ్రీనివాస్ గౌడ్ దుకాణంపై దాడి చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకుని శ్రీనివాస్ గౌడ్ను అరెస్ట్ చేశామన్నారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నట్లు ఏసీపీ వివరించారు. ఈ సమావేశంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సుధాకర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. 37 సంవత్సరాలు ధరావత్ తరుణ్, 18 సంవత్సరాలు వీళ్ళిద్దరిది రెడ్డి కుటికల్ తాండా మద్దూరు మండలము. వీళ్ళిద్దరూ కొండాపూర్ గ్రామంలో గంగరిద్దుల రాజు దగ్గర 150 కేజీల బెల్లం గుడుంబ తయారు చేయడానికి తీసుకుపోతుంటే వీళ్ళ స్ప్లెండర్ మీద స్ప్లెండర్ బండి AP 36 AK 5981 వాళ్ళని స్వాధీనపరచుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి ఒక వెహికల్ స్ప్లెండర్ వెహికల్, తర్వాత 150 కేజీల బెల్లం గుడుంబకు తరలి స్వాధీనం చేసుకొని వాళ్ళని కేసు నమోదు చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉదయం స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పోలీసు మన ఎల్లమ్మ బజార్లో మార్క శ్రీనివాస్ గౌడ్ తన ఇంట్లో బెల్ట్ షాప్ నడుపుతున్న సమాచారం రాగా అతని ఇంట్లో నుంచి 6 ఆఫీసర్ చాయిస్ ఫుల్ బాటిల్స్, తర్వాత ఇంపీరియల్ బ్లూ 2 ఫుల్ బాటిల్స్ స్వాధీనం చేసుకొని అతని మీద కేసు నమోదు చేసి కోర్టుకు పంపించడం జరిగింది. అలా